దోస్తో, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ మీరు ఎక్కడ చూస్తారు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ నుంచి వచ్చే ఆన్సర్ ఒకటే, స్టేడియంస్కి వెళ్ళి ప్రతి మ్యాచ్ చూస్తుంటాం అని. కొంతమంది టీవీలో చూస్తామని చెప్తారు. ఇండియాలో క్రికెట్ మ్యాచెస్ అవుతాయి స్టేడియంలో. అయితే మ్యాచ్ యొక్క క్వాలిటీ కానీ స్టేడియం యొక్క క్వాలిటీ కానీ ఫారెన్ స్టేడియమ్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇండియాలో ఉన్న స్టేడియమ్స్ అంత ప్రీమియంగా కనిపించవు, కానీ ఫారెన్లో ఉన్న స్టేడియమ్స్ చాలా బాగుంటాయి. అసలు కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దోస్తో, ఆస్ట్రేలియా ఉన్న స్టేడియమ్స్ ఎలా ఉంటాయో ఇండియాలో ఉన్న స్టేడియమ్స్ కూడా అలానే ఉంటాయి. స్టేడియమ్స్ అంత మంచిగా ఎందుకు కనిపించవు? ఎందుకు అసలు ఇంత మంచిగా కనిపించవు అంటే 3 రీజన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్. ఇండియాలో ఉన్న స్టేడియమ్స్ బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్స్ 1080 HDలో ఉంటుంది. అంటే ఫుల్ హెచ్డి పిక్చర్లో మ్యాచ్ చూడవచ్చు లేదా ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో చూడవచ్చు. కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్లో కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ లైవ్ మ్యాచెస్ అనేవి ఫుల్ 4K HD రెజల్యూషన్తో ప్రసారం అవుతాయి. అందుకే పిక్చర్ క్వాలిటీ ప్రీమియం బాగుంటుంది. అదే ఇండియాలో అయితే పిక్చర్ క్వాలిటీ ప్రీమియం కొంచెం డౌన్ ఉంటుంది. ఇక రెండో ఫ్యాక్టర్, ఇదే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అదేంటంటే స్టేడియం యొక్క కన్స్ట్రక్షన్ మరియు షేప్. అలానే ఫారెన్ స్టేడియమ్స్లో ఉండే గ్రాస్ అంటే పచ్చగడ్డి గ్రాఫిక్స్ తరహా ఉంటుంది. అదే ఇండియాలో అయితే ఆ గ్రాస్ని ఇండియాలో పండిస్తారు లేదంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. ఈ గ్రాస్ అనేది పసుపు రంగులో ఉంటుంది. దీన్ని గ్రాఫిక్ తరహా ప్యాటర్న్ చేయడం చాలా కష్టం. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఈ తరహా గ్రాఫిక్ ప్యాటర్న్స్తో స్టేడియంని బిల్డప్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఫ్యాక్టర్ ఏంటంటే స్టేడియంలో హోర్డింగ్స్ ఆర్ అడ్వర్టైజింగ్ బ్యానర్స్. ఇండియాలో అయితే పాన్ బహార్, చైనీ మసాలా లాంటి మొదలైన యాడ్స్ కనిపిస్తుంటాయి. ఈ యాడ్స్ అనేవి అంతగా అట్రాక్టివ్గా కనిపించవు. అదే ఫారెన్లో అయితే ఈ యాడ్స్ అనేవి స్టేడియం కలర్స్కి మ్యాచ్ తగ్గట్టుగా డిజైన్ చేయబడతాయి. దీనివలన స్టేడియం మొత్తానికి మంచి అట్రాక్టివ్ లుక్ వస్తుంది. అదే ఇండియాలో అయితే ఈ కలర్ కాంబినేషన్ని ఫాలో అవ్వరు. మరి నెక్స్ట్ వచ్చే ఫ్యాక్టర్ బారికేడ్స్. ఇండియాలో ప్రతి స్టేడియంలో బార్కెట్లు కట్టుబడి ఉంటాయి. ఈ బార్కెట్లు బయట నుంచి లోపలికి చూస్తే ఏమీ కనిపించదు, కానీ లోపల నుంచి బయటకు చూస్తే మాత్రం స్టేడియంలో ఏం జరుగుతుందో మొత్తం కనిపిస్తుంది. దీనివలన కూడా స్టేడియం లుక్ అంత బాగోదు. ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో మ్యాచ్ చూసే ప్రేక్షకులు మ్యాక్సిమం బ్లాక్ కానీ చామంచాయ రంగులో ఉంటారు. దీనివల్ల కూడా స్టేడియంస్ అంత అట్రాక్టివ్ కనిపించవు. అదే ఫారెన్లో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ వైట్ కలర్లో ఉంటారు. అలానే వింటర్లో అయితే బ్లాక్ కలర్ కోట్స్ని ధరించి మ్యాచ్ను చూస్తుంటారు. సమ్మర్లో అయితే బ్లాక్ డ్రెస్సెస్ని వేసుకుంటారు లేదా బ్లాక్ క్యాప్స్ని ఎక్కువ ధరిస్తారు. అదే ఇండియాలో క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. కెమెరా ముందు వైట్ కలర్లో ఉండేవారు మోర్ అట్రాక్టివ్గా ఉంటారు, బ్లాక్గా ఉండేవారు అంత మంచిగా కనిపించరు. వీరు అట్రాక్టివ్గా కనిపించాలంటే మేకప్ అవసరం. ఇది అందరికీ తెలిసిందే. ఈ ఫ్యాక్టర్ కూడా కెమెరా మీద ఫర్క్ పడుతుంది. మరి చివరిగా వచ్చే ఫ్యాక్టర్ క్లైమేట్. ఆసియా కాంటినెంటల్లో అదే శ్రీలంకలో కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇండియాలో కానీ క్లైమేట్ అంతగా బాగోదు. దీనికి కారణం హ్యూమిడిటీ. ఈ హ్యూమిడిటీ వలన కెమెరా పిక్చర్ అనేది మసిపూసినట్టు ఉంటుంది. మరి మన మిట్టి అనేది ధూళితో నిండి ఉంటుంది, కానీ ఫారెన్లో ధూళి అనేది చాలా తక్కువ రేషియోలో చూడవచ్చు. దీనివలన కెమెరా పిక్చర్ క్వాలిటీ కానీ రెజల్యూషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకో చివరి ఫ్యాక్టర్ ఎయిర్ పార్టికల్స్ లేదా వాటర్ పార్టికల్స్. ఈ పార్టికల్స్ వలన పిక్చర్ అనేది మసిపూసినట్టుగా కనిపిస్తుంది. ఏదైనా కెమెరాలో రికార్డ్ అవ్వాలి అంటే మినిమం 125 డిస్టెన్స్ ఉండాలి. ఈ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ క్వాలిటీ బాగా కనిపిస్తుంది. అలానే శీతాకాలంలో మనం 20 ఫీట్స్ కన్నా ఎక్కువ దూరంలో ఉండే ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేయలేం. నార్మల్గా ఇండియాలో ఏ రోజులోనైనా ఏ ప్రదేశంలోనైనా ఏదైనా వస్తువుని ఎక్కువ దూరంలో ఉంటే దానిని సరిగా చూడలేము, ఎందుకంటే ఇండియాలో ఉన్న క్లైమేట్ అలాంటిది. అలానే సబ్సే అచ్చే టైం హోతా హై, స్టేడియం మొత్తం ఆకుపచ్చగా కనిపించేది ఎప్పుడంటే వర్షం కురిసినప్పుడు. వర్షం పడేటప్పుడు స్టేడియం మీద ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి వర్షపు నీటితో పాటు కిందకు వెళ్ళిపోతాయి. దీనివలన స్టేడియంలో కానీ స్టేడియం పరిసరాల్లో కానీ ప్రకృతి అనేది ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అదే ఫారెన్లో అయితే వర్షం పడినా
పడకపోయినా స్టేడియం వ్యూ అనేది చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ కారణాల వలన ఫారెన్ స్టేడియమ్స్ అనేవి ఇండియన్ స్టేడియమ్స్ కన్నా చాలా అందంగా మోర్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి. చూసారుగా దోస్తో, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. జై హింద్, జై భారత్.